హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అమరావతి అండ్ చంద్రబాబు వ్యూహంలో ఏపీ బీజేపీ నేతలు తలంటిన బీజేపీ కీలక నేత తిరుమల తిరుపతి దేవస్థానం నిరర్ధక ఆస్తుల వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది తిరుమల శ్రీవారికి చెందిన నిరర్ధక ఆస్తులను విక్రయించడానికి అనుమతి ఇస్తూ రెండు వేల పదహారులో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో రద్దు చేసింది జగన్ సర్కార్ దీనిపై సరికొత్త జీవోను తీసుకొచ్చింది ఫలితంగా ఏడుకొండలవాడి ఆస్తుల అమ్మకాలపై టిటిడి పాలక మండలి ఇక ముందు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు పాలక మండలి అనుమతి ఇచ్చినా ప్రభుత్వం తెచ్చిన జీవో ఫలితంగా అది కార్యరూపం దాల్చదు టిటిడి నిరర్ధక ఆస్తుల విషయం భారతీయ జనతా పార్టీ నాయకుల్లో విభేదాలకు దారితీసినట్లే కనిపిస్తోంది ఏపీ తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ నాయకుల వైఖరి పట్ల జాతీయ స్థాయిలో గుర్తింపు పార్టీ సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో ఆయన నేరుగా వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నారు ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచడానికి తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పండిన వ్యూహంలో భాగంగానే ఈ ప్రచారం సాగుతోందని ఇందులో తమ పార్టీ నాయకులు కూడా చిక్కుకున్నారని ఆయన అంటున్నారు ఉత్తరాఖండ్లో అధికారంలో బీజేపీ ప్రభుత్వం ఆలయ ఆస్తులను విక్రయించడాన్ని స్వాధీనం చేసుకోవడాన్ని సుబ్రహ్మణ్య స్వామి ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు అప్పట్లో ఎవరు ఎందుకు అడ్డు చెప్పలేదనే విషయాన్ని ఆయన లేవనెత్తుతున్నారు బద్రీనాథ్ కేదార్నాథ్ వంటి అత్యంత ప్రాచీన ఆలయాలతో నిండి ఉన్న ఉత్తరాఖండ్కు దేవభూమిగా పేరు ఉందని అలాంటి చోటే బీజేపీ ప్రభుత్వం ఆలయాల ఆస్తులను లాక్కుందని ఎవరూ అడ్డపడలేదని చెప్పారు అలాంటిది తిరుమల విషయంలో రాజకీయంగా రచ్చ చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం అది చంద్రబాబు పన్నిన వ్యూహమని సుబ్రహ్మణ్య స్వామి ఉదాహరించారు చిత్తూరు జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు భానుప్రకాష్ పైన సుబ్రహ్మణ్య స్వామి విమర్శలు చేశారు టీటీడీ ఆస్తుల అమ్మకాలపై రెండు వేల పదహారులో అనుకూలంగా తీర్మానం చేసిన పాలకమండలిలో భానుప్రకాష్ సభ్యుడని అప్పట్లో ఆయన ఎందుకు అడ్డు చెప్పలేదని సుబ్రహ్మణ్య స్వామి ప్రశ్నించారు ఇప్పుడు ఈ అంశాన్ని రాజకీయం చేయడం వెనుక ఉద్దేశం ఏంటనేది అందరికీ తెలిసిందేనని చెప్పారు ఏపీ బీజేపీ నాయకులు నిజమైన హిందువులైతే ఉత్తరాఖండ్ వెళ్ళి ఉపవాస దీక్షలను చేయాల్సి ఉంటుందని అన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ ఆస్తులు వేలం వేస్తే ఏపీ బీజేపీ నేతలు సమర్థించారని ఇప్పుడు మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నారని నిలదీశారు రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయకులు ఒక పార్టీ ప్రభావానికి లోను కావడం సరికాదని అలాంటి పరిస్థితులు మున్ముందు కొనసాగితే స్వయంగా ఎదగడం అసాధ్యమని సుబ్రహ్మణ్య స్వామి చురకలు అంటించారు టీటీడీ ఆస్తులను వేలం వేయడాన్ని నిలిపివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడాన్ని ఆయన స్వాగతించారు